మీరు చేసినటువంటి మేలును బట్టి పిల్లలు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ నీ మాటలు వినిపించాలి అనేటువంటి సదుద్దేశముతో నాయన సంఘాన్ని అంతటినీ ఇక్కడికి రప్పించి నీ మాటలు వినిపించటానికి ఆ కుటుంబం ప్రభువా కృతజ్ఞత కోరికను ఏర్పాటు చేసుకుంది. దీన్ని బట్టి ప్రభువా మా ఆత్మకు అవసరమైనటువంటి ఆధ్యాత్మికమైన మాటలు మాలో నుండి మేము ఏది తొలగించుకుంటే నాయన మీ కృపకు పాత్రులయ్యమంటామో ఆ మాటలను ప్రభువా పిల్లలకు తెలియపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తులు వారి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి మనకి మరి ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మాటలు తెలియపరచడానికి దేవుడు మనలను సజీవులుగా ఉంచినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న సోదర సోదరీమణులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియమైన వాళ్ళరా, సాధారణంగా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో పాటలు చాలా ప్రాముఖ్యతను పోషిస్తాయండి. పాటలు అనేవి చాలా ప్రాముఖ్యతను పోషిస్తూ ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి మనకి చక్కనటువంటి దిక్సూచి అనేది పాటల్లో మనకు కనబడతాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటలనే పాటలుగా మలిచి ఆ పాటలు అనేసరికి కీర్తనలుగా మన మధ్యలోకి తీసుకువచ్చి ఆ కీర్తనలు అనేవి చాలా వినసొంపుగా సంగీత వాయిద్యాలతో ఒక చక్కనటువంటి పిల్లన గ్రోవితో ఆ స్వరాలు అనేవి జీవితాంతం గుర్తుండిపోయేటట్లుగా ఆ మాటలను పాటలుగా మలిచారండి. బాగా వినాలి మీరు ఏమండి, ఒక చక్కని పిల్లన గ్రోవుతో ఊదుతున్నప్పుడు ఆ సంగీతాన్ని మరీ 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 ఇనిపి వినాలనుకుంటారు కదా. ఒక మంచి పాట ఉందనుకోండి, ఆ పాటను పదే పదే వినాలనిపిస్తుందా లేదా చెప్పండి? ఖచ్చితంగా వినాలనిపిస్తుంది. ఈ పాటల్లో దేవుని బోధ ఉందన్న సంగతి మీకు తెలుసా? పాటలో దేవుని బోధ ఉంది. ఈ పాటలు రచించిన వారిలో కేవలం దావీదు గారు మాత్రమే పాటలు రచించలేదండి. కీర్తనలో 150 కీర్తనలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశ్యముతో బైబుల్ అనే మహావేద గ్రంథంలో 150 కీర్తనలు ఉంటాయి. ఈ 150 కీర్తనల్లో ఆశావు కీర్తనలు కూడా ఉంటాయండి. మీకు అర్థమవుతుందా? ఆశాపు అనేటువంటి ఒక ఆయన రచించినటువంటి కీర్తనలు కూడా మనకి ఇక్కడ కనబడతాయి. ఆ కీర్తనలు ఏంటి అంటే 50 కీర్తన, అలాగే 73 నుండి 83 వరకు కూడా మొత్తం 11 కీర్తనలు ఆశాపు గారు రచిస్తారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విషయం ముందు ఇంట్రడక్షన్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆశాపు కీర్తనల వివరణ ఇవ్వాలని నేను చాలా వరకు ఇష్టపడుతున్నాను. ఇందుకు ఈ ఆశాపు ఎవరో ఈ ఆశాపు రచించినటువంటి కీర్తనల్లో మనం ధ్యానించుకోవాల్సిందేముంది? ఈరోజు దేవునికి కృతజ్ఞతలు తెలియపరచటానికి ఇదేమైనా మనకు ఉపయోగపడుతుందా అని మనం ఆలోచిస్తే, ఒకసారి ఏ విషయంలో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారో దావీదు గారి కీర్తనకు ఒకసారి టచ్ చేద్దాం. 139 కీర్తన తీశారా? 139 13 వచనం చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. నా అంతరింద్రియములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడండి. ఎందును బట్టి? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమేస్తుంది, ఆశ్చర్యమేస్తుంది, అందును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను అంటున్నాడండి. ఈరోజు కొడుకు తల్లిదండ్రుల మీద తిరగబడతాడండి. ఎందుకు తెరపడతాడో? నాకు ఆస్తి రాసివ్వలేదు, నాకు ఆస్తి ఇవ్వలేదు, నువ్వు నాకేం మిగిల్చావు అనేటువంటి తిరగబడినటువంటి కొడుకులు లేరా, కూతురు లేరా?
ఉన్నారో తెలుసా? కానీ యేసు ప్రభు తన తండ్రిని ఏమని అడిగాడో తెలుసా? బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అన్నాడు. ఇదిగో తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోయినా నీ దేహానికి సంబంధించినవన్నీ కూడా వారిలో నుంచి కదా పంచుకుని వచ్చావు నువ్వు. అమ్మ నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నాన్న నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు నాకు శరీరాన్ని ఇచ్చావు అది చాలు, భూమి మీదకి రావటానికి నువ్వు నాకు ఆధారమయ్యావు నాన్న చాలు అనేసి అన్న కొడుకులు ఎంతమంది చెప్పండి? చాలామంది తక్కువ. ఇదిగో అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడండి. ఇప్పుడు మళ్ళీ 73వ కీర్తనలోకి వెళ్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 73వ కీర్తనలోకి వెళ్దాం ఒకసారి ప్లీజ్. 73వ కీర్తన చూడండి. 73వ కీర్తన పై మాట ఏముంది? పైన ఏమనుంది? ఆసావు కీర్తన అనుందా? ఆసావు కీర్తనలు అనున్నాయి. ఇక్కడ బాగా అర్థం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళ మొదటి మాట చదువు. ఇజ్రాయేలీ ఎడల శుద్ధ హృదయ ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, కొంచెమే తప్పెను అంటున్నాడండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక లారీ వెళ్ళిపోతుంది అనుకోండి. ఉదాహరణకి లారీ వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా లారీ వచ్చేసింది, ఒక అడుగు ఈ ఎదరికి వేయకపోతే, ఉదాహరణకి ఒక అడుగు కానీ ఎదరికి వేయకపోతే వెంటనే లారీ కింద పడి చచ్చిపోతాం మనం కదా. అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, ఇన్సిడెంట్స్ కూడా యూట్యూబ్లో మనకు కనబడతా ఉంటాయి. సడన్గా వచ్చేస్తుంది, మనం అనుకోని సమయంలో జరిగేదే యాక్సిడెంట్ కదా. ఇప్పుడు అనుకోము కానీ ఆ సడన్గా వచ్చేసిన తర్వాత అనుకోకుండా నిమిషంలో మన పాదం ముందుకెళ్ళిపోయింది అనుకో, అప్పుడు గుండె జల్లుమంటదండి. అయ్య బాబో ఇంత పెద్ద యాక్సిడెంట్లో నుంచి అడుగు కానీ ముందుకెయ్యకపోయినట్లయితే, నేను ముందుకు రాకపోయినట్లయితే ఈరోజు నేను లారీ కింద పడి చచ్చిపోయి ఉండేవాడిని. నన్ను దేవుడు ఎంత ఆపద నుండి తప్పించాడు, నన్ను ఎంత ఆపదలో నుంచి తప్పించాను అని ఆ రోజంతా నిద్ర పట్టదు ప్రియమైన దేవుని పిల్లలారా. తెలుసా, ఒక్క క్షణం లేట్ అయితే మనం లారీ కింద మరణించి ఉండేవాళ్ళం, ఒక్క క్షణం లేట్ అయితే ప్రమాదంలో చచ్చిపోయి ఉండేవాళ్ళం. కానీ ఒక క్షణం లేట్ అవ్వకుండా మనం కరెక్ట్ టైంలో అప్పుడే తప్పించుకున్నట్లయితే దాన్ని తలుచుకుని తలుచుకుని జీవితాంతం జ్ఞాపకం చేసుకుంటాం ప్రియమైన వాళ్ళరా. అదే చెబుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు భక్తుడు ఆశాపు గారు? నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, కొంచెమే తప్పెను. అలా తప్పని పక్షాన నేనేమైపోదును, నేనేమైపోదును, ప్రమాదంలో పడి మరణించేవాడిని. కొంచెమే చూసారా కింద మాట్లాడుతున్నాడు. నడుగులు జార సిద్ధమాయను, నడుగులు జార సిద్ధమాయను. చూసారా ప్రియమైన వాళ్ళరా, ప్రకృతిలో భూమి మీద మరణం నుండి తప్పింపబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కొంచెం యాక్సిడెంట్ అవుతున్న క్షణాల్లో తప్పింపబడేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు. కానీ అంతకంటే ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి దానిలో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు ప్రియమైన దేవుని పిల్లలరా. నిజం, దేవుడు మనల్ని తప్పించాడు, ఆ విషయం గుర్తించటం లేదు. ఆ విషయం ఏంటో ఈరోజు మీకు క్షుణ్ణంగా చెబుతాను ప్రియమైన దేవుని పిల్లలరా. నిజమండి, ఇందుకే ఆసావు గారు ఎవరో తెలిస్తే అతన్ని ఏ విషయంలో దేవుడు తప్పించాడు అని అతడు కీర్తనలు రాశాడు. కీర్తనలు కూడా సాధారణంగా రాయలేదు. దావీదు గారు కీర్తనలు రాస్తున్నప్పుడు దావీదు గారు ఏ క్షణాలలో ఉండి కీర్తనలు రాశాడో బైబిల్లో రాశారండి. సౌలు మామగారు పిల్లనిస్తాడు, పిల్లనిచ్చిన తర్వాత సౌలు మీద అతడు ఈర్ష పడతాడు, విషపు చూపు చూస్తాడు. విషపు చూపు చూసిన తర్వాత దావీదును చంపేయాలని సౌలు చాలామంది సైనికులను తీసుకొస్తారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇల్లు మంద అనుకోండి ఉదాహరణకి, ఒకవేళ ఉదాహరణకు మన ఇల్లు మంద అయినప్పుడు
ఎదురుగుండా మిలిటరీ ఉందనుకుని నన్ను పట్టుకున్న వెంటనే కాల్చి చంపిన మిలిటరీ ఉందండి, చుట్టూ కూడా మిలిటరీ ఉందండి. ఇప్పుడు పలానా వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని కాల్చి చంపేయడానికి షూట్ అండ్ ఆర్డర్స్ వచ్చేసినాయి. మిలిటరీ మొత్తం బయట ఉంది, బయట ఉన్నటువంటి మిలిటరీ ఇల్లు చుట్టేసింది. ఇప్పుడు ఇల్లు చుట్టేసినటువంటి ఈ సమయములో ఆ వ్యక్తి ఏం చేయాలి? పారిపోలేదా? పారిపోలా? ఒకవేళ పొరపాటున పోలీస్ కేసు ఉందనుకోండి, సపోజ్ ఆడు అక్కడ ఉంటే ఎక్కడి నుంచే పారిపోతాం? ముందు ఊర్లోకి ఎంటర్ అయ్యాడంటే చాలు, ఏం చేస్తావు? పారిపోతాం. కానీ దావీదు గారు ఏం చేశారో తెలుసా? సైన్యమంతా కూడా ఇండ్లు చుట్టేస్తే ఆ సమయములో మోకరించి ప్రార్థన చేసి కీర్తన రాశాడండి. చూసారా? మనమైతే ఏం చేస్తాం? దేవుడు తర్వాత, దేవుని వాక్యం తర్వాత ముందు మనం పారిపోతే మన ప్రాణాలైనా దక్కించుకుంటాం అంటాం. కానీ కీర్తనలు రాసేటువంటి వాళ్ళ సందర్భాలను కూడా తెలియపరిచాడు ప్రియమైన దేవుని పిల్లలరా. నిజం. ఇందుకు ఆసావు గారు ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు అన్న విషయం తెలిస్తే నిజంగా మనలను ఎంత భయంకరమైన ప్రమాదములో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు అన్న సంగతి మనకు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా. చూద్దాం ఒకసారి దినవృత్తాంతాలు 6:31 యాసావు ఎవరో తెలియపరుస్తున్నాను ఇప్పుడు మీకు. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 6:31 తీశారా? 31 చూడండి ఒకసారి. 31 6:31 6:31 నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు సంగీతము కూడా ఏంటది? సేవ. వాయిద్యాలు వాయించటం, ఏమండి, చక్కని స్వరాలతో దేవుని యొక్క కీర్తనలు పాడడం, ఆ కీర్తనలో బోధ పెట్టడం, ఆ బోధతో మనుషుల మనసులను మార్చటం సంగీత సేవ అన్నాడు. చూడండి, సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. ఇది చెప్తున్నాడు సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరము కట్టించు వరకు. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరము కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేనను ఆచరించుచుండిరి. వారు వంతులు చొప్పున తమ పని చూచుకొని చుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారుల్లో గాయకుడగు హేమాను అని రాసి హేమాను కుటుంబం కోసం చెప్తారు. ఇక్కడ 39 చూద్దాం ఒకసారి. 39 హేమాను సహోదరుడైన ఆసావు కనిపించాడా? హేమాను సహోదరుడైన ఆసాపు. ఈ ఆసాపు ఎవరో? దావీదు గారు నియమించినటువంటి గాయకులలో ఒకడు. అర్థమవుతుంది కదా మీకు? గాయకుడిలో ఒకడు ఆసావు. ఈ ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. హిస్టరీ ఇది, రైట్? మొదటి దినవృత్తాంతాలు 16:4 నుండి చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 16:4 కూడా మనం ఒకసారి ధ్యానిద్దాం. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు వధించుటకును ఆయన స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించెను, వారిలో ఆసాపు అధిపతి. ఆసాపు ఎవరి కాలానికి చెందినవాడు? దావీదు గారి కాలానికి చెందినవాడు. దావీదు గారు నియమించినటువంటి గాయకులలో ఒకడు, రైట్? తర్వాత జకరియా అతని తర్వాత వాడు. యెహీయేలు, షెమిరమోతు, యెహూయేలు, మతిత్య, ఎలియాబు, ఇబెనయ, ఓబేదోము,
యెహియేలు అనువారు స్వరమండలములను సితార వాయించుటకే నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. ఇతను ఎవరో తాళములు వాయించువాడు అంటే తాళం వేస్తాడనమాట, మ్యూజిక్ డైరెక్టర్. ఇతను మీకు అర్థమైందా? పాటలు పాడించడానికి వెళ్తున్నప్పుడు ముందు ఎవరిని కన్సల్ట్ చేయాలి? మ్యూజిక్ డైరెక్టర్ని కన్సల్ట్ చేయాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడు? సింగర్ను చూసుకుంటాడు. అవునా? మొత్తం ఆధిపత్యం అంతా ఇతనిలోనే ఉంటుంది. చూడండి పైన అంటున్నాడు, ఐదో వచనం, వారిలో ఆసాపు అధిపతి. రైట్. ఈ ఆసాపు తాళములు వాయించేవాడు. కింద ఏడో వచనం, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పరచి. స్తుతి చేయు విచారణ ఏర్పరచి. బాగా వినాలి సబ్జెక్ట్ మీరు. స్తుతి చెయ్యు విచారణము ఏర్పరచి. స్తుతి చెయ్యు విచారణ ఏర్పరచి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించెను. స్తుతి దేవునికి ఎలా స్తుతి చేయాలనేటువంటి ఒక కీర్తన రచించాడు. కీర్తన రచించి ఎవరికి అప్పగించాడు? ఎవరికి అప్పగించాడు? ఆసాపుకు అప్పగించాడు. ఇప్పుడు స్తుతి అనేసరికి మన వాళ్ళు ఏం చేస్తారు? స్తుతి 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 అంటారా? ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారో తెలిసా? 1000 సార్లు అనడం కష్టమైపోతుంది. 1000 స్తుతులు ప్రభు అంటున్నారు. స్కూల్లో గుంజీలు తీయమంటారండి. 100 గుంజీలు తీయమంటే ఇలా టక్మని తీసి 100 సరిపోయింది. 100 గుంజీలు అంటే సరిపోద్దా? 1000 స్తుతులు అంటే? 1000 స్తుతులు ప్రభు అంటే సరిపోద్దా? కోటి కోటి స్తోత్రములు డాడీ అంటారండి. అని ప్రియమైన వాళ్ళలా మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క ఆశావు ఈ కీర్తనలో స్తుతి 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 అని ఉండదు. అక్కడ దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు వివరించటం అనేది జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇంతకీ ఆశావు దావీదు కాలానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఆశావు మందసం దగ్గర ఉండేటువంటి వ్యక్తి. ఈ ఆసాపు దేవాలయములో ఉన్నటువంటి వారిని పరిశీలించే వ్యక్తి. దావీదు గారేమో రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. బాగా వినాలి. ఆసాపు గారు 24 గంటలు కూడా ఎక్కడుండేటువంటి వ్యక్తి? మందిరములో ఉండేటువంటి వ్యక్తి. ఇప్పుడు మందిరములో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనని కూడా అతను ధ్యానిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మందిరంలోనే ఉన్నామనుకోండి. ఉదాహరణకి మందిరంలోనే ఉన్నటువంటి మనుషులు ఎంత భక్తితో ఉన్నారో, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటో, వాళ్ళ ప్రవర్తన ఏంటో, వాళ్ళు బలిచ్చేటప్పుడు ఎలా ఆలోచించుకుంటా బలిస్తారో, ఇవన్నీ బాగా అవగాహన కలిగినటువంటి మనిషి. ఒక సంఘాన్ని దగ్గరుండి చూసుకుంటున్నామనుకోండి. సపోజ్ ఇలాంటి కృతజ్ఞత కొడుకులకు పిలిచామనుకోండి. ఉదాహరణకి ఇలా కృతజ్ఞత కొడుకులకు పిలిచినప్పుడు ఒకవేళ ఎవరైనా రాకపోయారు అనుకోండి, ఉదాహరణకి ఒకసారి చూస్తారండి, చూసిన తర్వాత మళ్ళీ రెండోసారి కృతజ్ఞత కొడుకు జరుగుతుంది అనుకోండి, మళ్ళీ రాలేదనుకోండి సపోజ్, ఉదాహరణకి ఏ ప్రార్థనకు రావట్లేదు, మన వాళ్ళు అక్కడే ఉంటున్నారు, అప్పుడు మనల్ని ఎలా డిసైడ్ చేయాలి? అప్పుడు సంఘాన్ని విడిచిపెట్టి అక్కడికి బయటికి రారు వెళ్ళాం. అంటే దేవుని వాక్యం వాళ్ళకి ముఖ్యం కాదు. అంటే ఇప్పుడు రాని వాళ్ళ కోసం మాట్లాడతలేదు సుమా. ఆ యొక్క మందిర ఆవరణలో ఉన్నటువంటి ఆసాపు గారి యొక్క ప్రవర్తన చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ చెప్తున్నాడు, నా పాదములు కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నడుగులు జార సిద్ధమాయను. ఎందుకు జారడానికి కొంచెం తప్పింది? ఎంత భయంకరమైన ప్రమాదంలో నుంచి తప్పించాడు. ఆ ప్రమాదం ఏంటి అనేది 3వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 3వ వచనంలో చెప్తున్నాడు చూడండి, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. అర్థమవుతుందా మీకు? భక్తిమంతుల జీవితం స్టైల్ ఒకలాగా ఉంటుంది,
భక్తిహీనుల యొక్క జీవిత స్టైల్ ఒకలాగా ఉంటుంది కదా. భక్తిమంతుల యొక్క జీవితం ఎలాగుంటుంది, భక్తిహీనుల యొక్క జీవితం ఎలాగుంటుంది చెప్పాలి. భక్తిహీనులు చూడండి ఏమంటున్నాడు అక్కడ, భక్తిహీనులు క్షేమంగా ఉన్నారట. భక్తిహీనులు ఎలాగున్నారట, క్షేమంగా ఉన్నారట. అది ఆశాపు కంట కనబడిందంట. ఇదేటి, నేను ఎప్పుడు కూడా దేవాలయాన్ని విడవక కృతజ్ఞత ప్రార్థనలో ప్రతీదీ కూడా నేను అలమంచుకుంటున్నాను, ప్రతిసారి దేవాలయంలోనే ఉంటున్నాను, దేవుని ఆధీనంలో ఉంటున్నాను, దేవుని పాదాల దగ్గరే ఉంటున్నాను, నేను విపరీతంగా ప్రార్థన చేస్తున్నాను, విపరీతంగా నేను భక్తి చూపిస్తున్నాను. ఏ రోజు కూడా గృహానికి వెళ్ళడమైనా లేట్ అవుతుందేమో కానీ దేవాలయానికి వెళ్ళడానికి ఏమాత్రము కూడా లేట్ అవ్వకుండా దేవాలయములో చక్కని సంగీత స్వరాలతో చక్కగా కొత్త కొత్త పాటలను రచించి సమాజానికి వివరిస్తున్నాను కదా. నేను అలా వివరిస్తున్నటువంటి నయ పరిస్థితి ఏమో రోజు రోజు ఆర్థికంగా క్షీణించిపోతున్నాను. కానీ భక్తిహీనులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుని మీద దూషణ చేసిన వారు, వాళ్ళ జీవితం చాలా చక్కగా ఉంటుంది, వాళ్ళ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఇదేంటి, నా జీవితం బాగుండాలి లోకపరంగా, కానీ వాళ్ళ జీవితం ఏంటి అలాగుంది అని అతను బాధపడుతున్నాడట. అందుకని అన్నాడు, భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఇదండి మన సబ్జెక్ట్ ఈరోజు. మత్సరం అనేది ఎంత ప్రమాదకరమైందో నీకు ఈరోజు వివరిస్తాను ప్రియమైన దేవుని పిల్లలారా. నేను మత్సరపడి తిని, మత్సరపడి తిని, అర్థమవుతుందా? ఒక భక్తిపరుడు సహితం, ఆశాపు సహితం మత్సరపడ్డాడట. మత్సరం అంటే ఏంటో తెలుసా? మార్కు సువార్త 7:22 చూడండి ఒకసారి, ప్రభులు వారు చెబుతున్నటువంటి మాట. మార్కు సువార్త 7 తీశారా, 22 21 చూడండి బాగుంటుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును. అంటే మనిషిలో నుంచి వచ్చేవేంటి, మనిషి హృదయములో నిండుకున్నవేంటి, మత్సరము అన్నాడండి. మత్సరం అని మూడేసి కింద ఏమైనా ఉందో చూడండి, మత్సరం అని మూడేసి కింద ఏమైనా ఉంది, చెడు కండ్లు. ఏ కళ్ళు అన్నాడు, మంచి కళ్ళు కావట. అయ్యి మంచి కళ్ళు కావంట, అతను చూపు మంచిది కాదట. అర్థమవుతుందా మీకు? అతను చూసే చూపు మంచిది కాదు, మంచిగా చూస్తలేదు. కళ్ళుండి కూడా దేవుని మహిమను చూడనటువంటి వాడున్నాడు చూడు, కళ్ళుండి సహోదరుని ప్రేమించిన వాడున్నాడు చూడు, వాడి అట మంచి కళ్ళు కాదట. అర్థమవుతుందా? మంచి కళ్ళు కాదట అతనికి. అది అన్నాడు చెడు కండ్లును అన్నాడండి. చెడు కండ్లును మీకు అర్థం అవడానికి బాగా వివరిస్తానండి. ఇప్పుడు ఒకసారి 1 Samuel 18:16 చూడండి ఒకసారి, 1 Samuel 18:16 ఇజ్రాయేల్ వారితోను, యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా సౌలు వారి మీద పడకుండాట్లు 6 చూడండి ఒకసారి, 18 దావీదు ఫిలిస్తీయులు హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీలు ఓలన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1,000 దావీదు 10,000
శత్రువులను హతము చేసిరి అని పాడారట. దావీదు గారు యుద్ధములో నెగ్గి ఆ గొల్యాతును కొట్టి ఎవరో కొట్టలేనటువంటి ఆ గొల్యాతు మీద విజయాన్ని సాధించి ఆ దేశాన్ని ఇజ్రాయేలీల దేశాన్ని అంతటిని కూడా రక్షించినటువంటి దావీదు గారు, సౌలు ఎంత ధైర్యవంతుడైనా, సౌలు కుమారుడైనటువంటి యోనాతను ఎంత ధైర్యవంతుడైనా సరే, వాళ్ళిద్దరూ సాధించలేనటువంటి ఘనత, ఆ ధైర్యం, దేవుడు నా వెనకాతల ఉన్నాడనేటువంటి ధైర్యముతో యుద్ధానికి వెళ్ళి ఆ గొల్యాతును కొట్టాడు. అర్థమవుతుందా? గొల్యాతును కొట్టాడు, విశ్వాసముతో కొట్టాడు. తెలుసా, యుద్ధము యెహోవాదే అన్నాడు. సైన్యము లేకపోయినా, బలము లేకపోయినా, రాజవస్త్రాలు లేకపోయినా, కవచాలేమీ లేకపోయినా, వడిసెల రాయితో గొల్యాతును కొట్టేశాడు దావీదు. ఇలా ఒడిసెల రాయితో గొల్యాతును కొట్టిన తర్వాత దావీదు వస్తుంటేనంట, ఆడవాళ్ళట ఒక పాట రాశారట. పాట ఒకవేళ కానీ ఈ దేశము మొత్తం ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమైపోతుందని ఆడవాళ్ళందరూ కలిపి ఒక పాట రాసి చక్కగా పాడుతూ 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 వస్తుంటే సౌలు గారు సౌలు పడ్డదటండి. అందులో ఒక చరణం నచ్చలేదటండి, అందులో ఒక చిన్న చరణం నచ్చలేదటండి అతనికి. ఏమని, సౌలు వేల కొలది అన్నారట, దావీదు 10,000 అన్నారట. ఇతనేమో 1,000 కొలది, అతనేమో 10,000 కొలది అనేసరికి చాలా బాధ కలిగిందండి. పమ్మాలో తెలియదు కదండి వీడు ఎంత రిస్పరుడని, సగం రాజ్యమే ఇచ్చేస్తానన్నాడు కదా, తెలియదు కదా పాపం. ఆ చరణం నచ్చలేదటండి సౌలుకి, చరణం నచ్చలేదట. ఆ రోజు నుంచి దావీదు మీద ఏ చూపు చూస్తున్నాడో చూడండి 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మత్సరం వచ్చేసింది అతనికి, మత్సరం వచ్చేసింది. అర్థమవుతుందా? ఒక భక్తిపరుడు మీద భక్తిహీనుడు మత్సర పడడం అనేది, అది లోక సంబంధులు గనుక, వాళ్ళు లోకానికి సంబంధించినటువంటి వ్యక్తులు గనుక, వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం మీద దేవుని భయం లేదు గనుక, ఒక సౌలు రాజ్యాధికారం కలిగిన వాడు గనుక అతడు మత్సర పడడంలో, ఒకవేళ అతనికి వాక్యము తెలియక మత్సర పడ్డాడు, కానీ వాక్యం తెలిసిన వారు కూడా మత్సర పడుతున్నప్పుడు అది ఎంత ప్రమాదకరమో ఆసాపు వివరిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆసాపు నిజం, మనం అప్పుడప్పుడు మనం వచ్చిందే దేనికోసం వస్తాం క్రైస్తవ్యంలోని క్యాచువల్లీ, మన పెద్దలు ఏం చెప్పారు, క్రైస్తవులోకి వచ్చేటప్పుడు క్రైస్తవులోకి రాకముందు మన వాళ్ళు ఏమని బోధించారు చెప్పలే. మాకు మా రాజమండ్రిలో మైక్ ఒకటి పెడతారండి, మైక్ పెట్టి ఏమంటారు తెలుసా, యేసు నమ్మండి మీ రోగాలు పోతాయి, యేసు నమ్మండి మీ అప్పులు తీరిపోతాయి, యేసు నమ్మండి మీరు ఎత్తైన కొండకెక్కేస్తారు, యేసు నమ్మండి పరలోకం వెళ్తారని ఎవరైనా బోధిస్తారా ప్రియమైన వాళ్ళరా? పరలోకం కంటే ఎత్తైనది ఏమైనా ఉందా? పరలోకం కంటే విలువైనది ఏమైనా ఉందా చెప్పండి. ఒకవేళ బిల్డింగ్ ఇచ్చాడండి ఉదాహరణకి, బిల్డింగ్ ఇస్తే అది శాశ్వత కాలం నువ్వు అందులో ఉండిపోతావా? అష్టైశ్వర్యాలు ఇచ్చాడండి, శాశ్వత కాలం అనుభవించేస్తావా? నీ గుర్తుకు రావటం లేదా మాట? ధనవంతుడు మాట్లాడుతున్న మాట గుర్తుకు రావట్లేదా? నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, నిస్కిస్తారమైన ఆస్తిని సమకూర్చి తిని అని ధనవంతుడు మాటలు ఎక్కడ పడితే అక్కడ వినబడుతున్నా సరే వాటి కోసమే మాట్లాడుతున్నారటండి మీరు. అసలు ఇదో యేసు నమ్మండి అవి వస్తాయి, యేసు నమ్మండి ఇది వస్తుంది, యేసు నమ్మండి ఎలాగొస్తుంది అంటే, ప్రియమైన వాళ్ళరా అంతకంటే గొప్పది పరలోకం మీకు వద్దా చెప్పండి ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఇదిగో పరలోకం వెళ్ళాలి అంటే నీలో ఎలా ఉండాలో తెలుసా? నిజంగానే పరిశుద్ధుడిగా బ్రతకాలని చెప్పాడు ప్రియమైన వాళ్ళరా. ఇగో చిన్న మచ్చ కూడా నీలో ఉండకూడదు. అందుకే నీ తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? గద్దించైనా సరే ఏ మచ్చ కూడా నీలో ఉండకూడదని వాటన్నిటినీ తీసేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలరా. నిజం చూశారా? ఇదిగో మత్సరం అనేది ఎంత ప్రమాదకరమైందో చెబుతున్నాడు.
మత్సరం అనేది ఎంత ప్రమాదకరమైందో చెబుతున్నాడు. ఇగో యేసుక్రీస్తును చంపడానికి మూల కారణం ఏంటో తెలుసా? మత్సరం. ఇగో క్రైస్తవ్యం సమాజం అంతా విస్తరించిపోతుందనేసి మత్సరపడి యేసు ప్రభువును చంపేశారు. ప్రియమైన దేవుని పిల్లలరా, అర్థమవుతుందా మీకు? ఇదిగో మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఇదిగో ఈ భూమి మీద ఎన్ని శ్రమలైన అనుభవించావు అంటే ఇదిగో రాబోతుంది మహాలోకం, పరలోకం. ప్రియమైన వాళ్ళరా, ఇగో ఆ పరలోకము కొరకు భూమి మీద మనల్ని మనం సిద్ధపరుచుకుంటున్నప్పుడు అనేక శ్రమలు మనం అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఎన్ని చెబుతున్నాడండి దేవుడు, ఎన్ని చెబుతున్నాడు, మన కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో సంఘటనలు చూపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇగో ఒక బంగారాన్ని చూస్తే ఒక మట్టి ముద్దలో నుంచి వస్తుంది, మట్టి కలిసిపోతుంది. మట్టి కలిసిపోయిన తర్వాత దాన్ని కరగబెడతారు, కరగబెడుతున్నప్పుడు అగ్గిలో కాలుస్తారు. బంగారాన్ని సువర్ణంగా మారాలి అంటే, బంగారం అపరంజిగా మారాలి అంటే 7 సార్లు కరగబెట్టాలట. చూసారా, దానికి వేడి తగలాలి. వేడి తగిలితేనే అది అపరంజి అవుతుంది. ఇగో క్రైస్తవుడైన నీకు శ్రమలు రావాలి. ఆస్తి విస్తరిస్తుంది అంటే నీ ఆధ్యాత్మిక చింతనలో ఏదో తేడా వచ్చింది. చూసారా, ఇగో ఈ ఆస్తి వద్దు మాకు అని పెంటతో ఎంచుకున్నాడు ఎవరో? పౌలు ఎంచుకున్నాడు. కానీ భక్తి పరుల దగ్గర మాత్రం విపరీతమైన ఆస్తి ఉంది, అది చూసాట ఇడుకుళ్ళుకుపోతున్నాడట. అలా మనలో చాలామంది ఉంటారు కదండి, ఉంటారా లేదా? వాళ్ళ కోసం వివరిస్తూ చెబుతున్నాడు ఏమనో తెలుసా? అలా ఆలోచించటం వలన అతనికి అతను ఏమని పోల్చుకుంటున్నాడో ఒక్కసారి కీర్తనలోకి వెళ్దాం. డెబ్భై మూడు తీశారా? 21 చూడండి ఒకసారి. 21, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వాకిలో పడి తిని, నేను తెలివిలేని పశు ప్రాయుడినై తిని. మళ్ళీ అంటున్నాడు ఆశాపు, తన్ను తాను అనుకుంటున్నాడు ఏమో తెలుసా? నేను ఎప్పుడు దేవాలయంలో ఉంటాను, ఎప్పుడు దేవుని సమక్షంలో ఉంటాను, ఎప్పుడు ఆరాధనతో ఉంటాను, ఎప్పుడు పాటలు పాడుతుంటాను, ఎప్పటికప్పుడు దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకునంత పాటల రూపంలో ఇవ్వాలనేటువంటి ఆధ్యాత్మికత కలిగిన వాడిని. నేను చూస్తేనేమో అప్పులు పాలైపోతున్నాను, కానీ భక్తిహీనులు మాత్రం కోట్లు పడగలుగుతున్నారు. ఏడు దేవుడా, అనవసరంగా నేను ఇందులోకి వచ్చానని బాధపడుతున్నాడట. మీలో కూడా చాలామంది అలా బాధపడతారు ప్రియమైన దేవుని పిల్లలరా. కానీ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చూస్తే మత్తిపోతుంది ప్రియమైన వాళ్ళరా. నిజం చూడండి ఏమంటున్నాడు అక్కడ, అలా అనుకున్నందుకు మాట్లాడుతూ, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వాకిలో పడి తిని, నేను తెలివిలేని ప్రసుప్రాయుడనై తిని. నేను ప్రసుప్రాయుడనేది ఒక పశువు కంటే ఘోరముగా ఆలోచించాను నేను అంటున్నాడండి. అంటే మత్సరం ఉన్నవాడు పశువుతో సమానమా?
ఉన్నవాడు పశువుతో సమానమా లేదా చెప్పండి? ఆలోచించండి. లోకాన్ని చూసి నువ్వు మచ్చర పడుతున్నావు కదా, నీకు ఒక మంచి విషయం చెప్పనా? మంచి విషయం, ఒకసారి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎప్పుడు చనిపోయినప్పుడు చదివిస్తారు కదా, అది ఒకసారి తీయండి. 4వ అధ్యాయము తీశారా? దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము తీశారండి, 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలే ఇతరులకేం లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ అంటే ఏంటి? ఇదిగో మరణించిన తర్వాత మాకు పరలోకం ఉంది, మరణించిన తర్వాత మాకు స్వర్గం ఉంది, మరణించిన తర్వాత పరమాత్ముని దేవుని దగ్గరికి మేము వెళ్ళిపోతాము, అది అసలు జీవితం అని వాళ్ళకి లేదు. వాళ్ళకేం లేదు, చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందన్న విషయం వాళ్ళకేంటి తెలియదు. కనుకే ఈ లోకములోనే, ఈ లోకమే శాశ్వతం అనుకుని, ఈ లోకంలోని సుఖభోగాలే శాశ్వతం అనుకుని, ఈ లోకంలోనే మనం సుఖపడాలని, ఈ లోకంలో ఆస్తులు సంపాదించడానికి, ఈ లోకంలో అంతస్తులు సంపాదించడానికి ప్రాకుళ్ళాడుతున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు ఈ లోకం వరకే, ఈ లోకాన్ని దాటితే వాళ్ళకి జీవితం లేదు. కానీ వాళ్ళకు లేదు, నీకుంది కదా. వాళ్ళకు లేదు, నీకుంది కదా. చెప్పండి, మీకు ఇంకా బాగా అర్థం కావాలి కదా. ఒక మనిషికి పేకనడ తినిపించేశారండి, పేకనడ తినిపించేస్తున్నప్పుడు అది బాగా ఎట్టేస్తున్నారో, శుభ్రంగా ఎట్టేస్తున్నారో, శుభ్రంగా చూసేస్తున్నారో, చూసావా మా నాన్న ఆడికే ఆడుతున్నాడు అనేసి మీరు బాధపడుతున్నారు అనుకోండి, తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియక బాధపడుతున్నావు. బాగా ఎట్టేసి నీకేమో కరెక్ట్గా సరిపడిగా ఎట్టాడు అనుకోండి, సపోజు బాగా ఎట్టేసినని ఆకుండా 4 కిలోమీటర్లు నడిచి పరిగెత్తుకుని వెళ్ళరా అంటాడు. ఆకుండా 8 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పరిగెత్తుకమన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన చూసి జాలిపడాలా లేకపోతే ఈర్షపడాలా? ఎక్కడ ఆగో ఒకటి తొంతని అన్నాడు అనుకోండి సపోజ్, ఉదాహరణకి ఎలా ఉంటుంది? ఈ భూమి మీద విపరీతంగా ఇచ్చేస్తున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? రాబోతున్న లోకములో వాళ్ళకి జీవితం లేదు, రాబోతున్న లోకములో వాళ్ళకి జీవితం లేదు, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు కనుక వాళ్ళని చూసి జాలి పడాలి ప్రేమైన దేవుని పిల్లలరా. అవునా కదా? వాళ్ళు చూసి అయ్యో అనుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలరా. డబ్బు 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 అని బతుకుతున్నారనుకో, ఇగో ఈమెకి డబ్బు పిచ్చి పట్టేసింది, ఈ డబ్బు తీసుకుపోతుందా, ఇగో ఈ డబ్బు ముగిసిపోయిన తర్వాత ఈమె పాతాళానికి వెళ్ళిపోతే ఈమె పరిస్థితి ఏంటి? జాలిపడాలా ఈర్షపడాలా చెప్పండి? జాలిపడాలా లేకపోతే మచ్చరపడాలా? ఇదిగో ఈ లోకం వరకే వాళ్ళ జీవితం. ఈ లోకాన్ని దాటితే వాళ్ళ పరిస్థితి ఏంటో మరలా వివరిస్తున్నాడు అతను, తెలుసా? ఇదిగో నేను ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళ మాట్లాడతలేదు, ఒక పశువులో నేను ప్రవర్తించాను, పశువులాగా ఆలోచించాను. ఇదిగో ఈ మత్సరం అనేది భయంకరమైన ప్రమాదములో నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. మరొక మాట చూడండి, ఒకసారి కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం బైబిల్ ఏం చెప్తుందో, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం 37:1 పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములను చూసి నువ్వు ఏం చేయొద్దు అంటున్నాడు? మత్సర పడకము. తర్వాత మాట చదువు ఒకసారి, వారు గడ్డి వలనే. వారు ఎలా ఉన్నారట? వాళ్ళు ఎలాగున్నారు? గడ్డితో పోలుస్తున్నారు. ఎవరైనా చీఫ్గా పోల్చాలంటే ఏం చేస్తారు? చీఫ్గా పోల్చాలంటే ఒక గడ్డి పరక తీసి నువ్వు దీంతో సమానం అంటాడు. అవునా? వాళ్ళు గడ్డి వలే అంటున్నాడు. చూసారా? త్వరగా ఎండిపోతారు, అగ్ని వచ్చిందా కాలిపోతారు, హఠాత్తుగా వాళ్ళు మరణిస్తారు. చూసారా?
హఠాత్తుగా వాళ్ళు మరణిస్తారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వారికి నిరీక్షణ అనేది ఉండదు. ప్రియమైన వాళ్ళరా, చూసారా, ఒక మాట సూటుగా చెప్తానండి, నిజంగా ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళరా, మీ అందరూ గుండుల మీద చేసుకుని ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళరా, నేను ఎప్పుడు చెప్పే మాటనండి, కొన్ని భక్తిహీనులైనా భక్తి పరులైనా సరే శాశ్వతంగా ఉండిపోతామా చెప్పండి, భూమి మీద ఉండిపోతామా? మనకు గ్యారంటీ ఉందా చెప్పండి. ఈరోజు నాకు గ్యారంటీ ఉందండి, 50 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతానండి, నవ్వుతూనే బ్రతుకుతానండి అంటావా? నవ్వించేవాడు బాత్రూంలో కాలు జారి పడిపోయాడు, తెలిసే విషయం? ఎవరో అల్లు రామలింగయ్య. హాస్యానికి ఏదో చెప్పారు మొత్తం మీద. చివరి దశలో చనిపోయే ముందు ఏడుస్తూ ఏడుస్తూ ఆ లోపల నుంచి వచ్చే బాధను తట్టుకోలేక ఏడుస్తూ వెళుతున్నప్పుడు వాళ్ళ అల్లుడు అంటున్నాడు, మమ్మల్ని అందరినీ నవ్వించావు, నువ్వు మాత్రం ఏడిపి ఏడ్చి వెళ్ళావు అంటున్నాడు. ఏడిపించి వెళ్ళావు అంటలేదు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఎంతకాలం ఉంటామండి? ఎవరైనా సరే ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తాం. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఖచ్చితంగా మరణిస్తాం. ఈ మరణిస్తామన్న భయం కన్నా మచ్చర పడితే నాకు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతానో ఆశాపు వివరిస్తున్నాడు. ఒక క్షణం ఉండి కన్ను మూసేస్తారు వాళ్ళ మీద నీ పగ. నువ్వున్నది ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఏం చెప్పాడు నీకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వాళ్ళకి పరలోకం ఉందని కానీ, వారికి పరలోకపు తండ్రి ఉన్నాడని కానీ, ఆ తండ్రి నిన్ను దీక్షణంగా చూస్తున్నాడని కానీ, నీ హృదయం తెరవబడినట్లుగా వాళ్ళ హృదయం కూడా తెరవబడినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు కూడా ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమని బతికున్నటువంటి వారే. ప్రియమైన వాళ్ళరా, కానీ వాళ్ళకి తెలీదు. తెలియపరచవలసినటువంటి నువ్వు వాళ్ళని చూసి జాలిపడ్డం మానేసి వాళ్ళ ఆస్తులు అంతస్తులు పెరిగిపోతున్నాయని, వాళ్ళ క్షేమంగా ఉన్నారని వాళ్ళ మీద మచ్చర పడతావా అని అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ చూద్దాం చూడండి, కీర్తన గ్రంథము 73లోకి వెళ్ళిపోదాం, ముగించేస్తాను. కీర్తన గ్రంథము చూడండి 73 తీశారా? 73 ఇందా చదివింది. నేను 22 వచనం, నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. నా కుడి చెయ్యిని నువ్వు పట్టుకొని ఉన్నావు, కానీ వాళ్ళను చెయ్యి విడిచిపెట్టి ఉన్నావు. అమ్మ చేయి పట్టుకుని చక్కగా రోడ్డు మీద నడిపిస్తుంటే మనకేమైనా ప్రమాదం జరుగుతుందా? అమ్మ చెయ్యి వదిలేసి ఆ పక్క ఈ పక్క వెళ్ళిపోతుంది అనుకో, ప్రమాదం జరగదా చెప్పండి? కోడి కోసం మాట్లాడుతున్నాను ఈరోజు. ఎంత ఎలా పోల్చాడు అంటే దేవుడు నిజంగానే కోడి తన రెక్కల క్రిందకు చేర్చుకున్నట్లు అన్నాడండి. అర్థమవుతుందా మీకు? కోడి తన రెక్కల కింద చేర్చుకుంటే కోడి రెక్కల కింద పిల్లలకేముంది? రక్షణ ఉంది. కోడి రెక్కల నుంచి బయటికి వెళ్తే పైన ఏం తిరుగుతుంది? గద్ద తిరుగుతుంది. ఈ కోడి ఎటువంటిదో తెలుసా? కోడి మాసం దుకాణం దగ్గరికి వెళ్ళి తొడగొట్టిందండి. ఇది మన కోళ్ళన్నీ అలా ఉంటాయి, నిద్ర వద్దపోయిందా? మన కోళ్ళు ఎలా ఉంటాయి? కోడి మాసం దుకాణంకి వెళ్ళి తొడగొట్టామనుకో, తొడగొట్టిన అంటే ఏం చేస్తాడు? తర్వాత అయిపోతా, చికెన్ పీస్ అయిపోతాను. అర్థమవుతుందా మీకు? ప్రియమైన దేవుని పిల్లలరా, కోడి మాసం దుకాణం దగ్గర తొడగొట్టకుండా, తొడగొట్టింది ఎలాగైతే వినాశనం అయిపోతుందో, దేవుని ఎదురుకుండా తొడగొట్టాడు అనుకోండి, పాప మాని పూసి జాలిపడాలండి. యేసుప్రభు ఏం చేయడు? యేసుప్రభు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరకు తెలీదు, నీ ఎదురుకుండా తొడగొడుతున్నారో, తొడిచ్చినాడు తొడ నరాన్ని లాగేస్తాడని తెలియదు అనుకుంటున్నాడండి ఆయన. ఆ మాటలో చాలా అర్థం ఉంది ప్రియమైన దేవుని పిల్లలరా, మీకు తెలీదు, ఒకసారి వివరిస్తాను నేను. జాలిగా అన్నాడు అనుకుంటున్న వారు, వీరు ఏమి తెలియదో వీరు తెలియదు అనేసి, దాంట్లో చాలా అర్థం ఉంది ప్రియమైన వారిలరా.
ఇదిగో ఇలా ఆలోచించటం వలన ఒక భక్తిపరుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, వాళ్ళ కొరకు వాక్యం చెప్పి, వాళ్ళ కొరకు వాక్యాన్ని వివరించి, నీకు పరలోకం ఉందని తెలియపరిచి, ఈ లోకం శాశ్వతం కాదని వాళ్ళని అందరినీ ఆధ్యాత్మిక చింతనలో నడిపించవలసినటువంటి భక్తిపరుడైన ఆసాపు ఏం చేస్తున్నాడు? అందుకనే అంటున్నాడు, నేను మృగంలాగా ఆలోచించాను, నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు, కానీ అతని చెయ్యి నువ్వు విడిచిపెట్టేశావు. మరొక మాట చూపించేసి ముగించేస్తాను. చూడండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము తీశారా? యోబు గారు మాట్లాడతారన్నమాట, అద్భుతమైనటువంటి వ్యక్తి, శాస్త్రవేత్తలకు ముఖ్యమైన వ్యక్తి. శాస్త్రవేత్తలు అందరూ వచ్చి యోబు పాదాల మీద పడిపోతే శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుంది వాళ్ళందరికీ కూడా, తెలుసా? అంత గొప్ప శాస్త్రవేత్తలకు పితామహుడు అని చెప్తాను యోబుని, అంత గొప్పడు. నిజం అర్థమవుతుందా? చూడండి 7వ వచనం, చూడండి 7వ వచనం, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు. చూడండి వాళ్ళ కోసం చెప్తున్నాను, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది, వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమంగా ఉన్నవి, దేవుని దండము వారి మీద పడుటలేదు, వారి గొడ్లు దాటగా తప్పక చూలు కడుగును, వారి ఆవులు ఈచకపోక ఈనును, వారు తమ పిల్లలను మందలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నాటనము చేయుదురు, తంబుర స్వరములతో పట్టుకొని వాయించుదురు, సానికా నాదములు విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. వారు ఎలాగుంటారంటే వారి దినాలన్నీ కూడా శ్రేయస్సు, చూసారా? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు, కానీ ఒక్క క్షణం, అర్థమవుతుందా? ఒక రోజా, ఒక గంట, ఒక పూట కాదండి, కనుమూసి కను తెరిచేలోపు వాళ్ళు వెళ్ళిపోయే లోకం వేరు. ప్రియమైన వాళ్ళారా, ఒక్క క్షణములో పాతాళమునకు దిగిపోదురు. ఉన్నంతకాలము క్షేమంగా బ్రతుకుతారు, కానీ చనిపోయిన తర్వాత ఆ క్షేమం వాళ్ళకు ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలరా, అర్థమవుతుందా మీకు? చనిపోయినప్పుడు వాళ్ళ క్షేమం ఉండదు వాళ్ళకి. అలా క్షేమము లేని భయంకరమైన నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది ఎప్పుడు గుర్తుకు రావాలి వాళ్ళని చూసిన వెంటనే. అయ్యో ధనము 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 అని ఇతను పరిగెడుతున్నాడు, ఇతనికి అన్ని కలిసి వస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఇతడు పాతాళానికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? క్రైస్తవులంటే శ్రమలు కోరుకోవాలి. క్రైస్తవులైతే క్రీస్తు పక్షాన వాదించేటప్పుడు యేసుక్రీస్తుకి ఎలాగైతే సిలివేశారో మనకి ఏం చేస్తారో? పోల్దండ్లు వేస్తారా? చెప్పండి, ఆయనకేమో సిలువనికి పోల్దండ్లా? ఆయన సిలువనికి సన్మానమా? సన్మానం ఈ లోకంలో కోరక, సిలువ తర్వాత సన్మానం కోరు. అర్థమవుతుందా? సిలువ తర్వాత సన్మానం కోరాలి అంటే నీలో ఉండకూడని లక్షణాలు, ఒక భక్తుడిలో ఒకప్పుడు ఈ లక్షణం ఉంది కనుక నేను పెద్ద ప్రమాదము నుండి తప్పింపబడ్డాను అన్నాడా? నా కాలు జారుడుకు కొంచెములో నన్ను తప్పింపబడ్డాను. అది కానీ నన్ను తప్పింపబడకపోతే నేను ఈరోజు భక్తిహీనులతో పాటు పాతాళంలో ఉండేవాడిని భయపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, మనలో మత్సరం ఉండకూడదు. మత్సరం అనేది మనిషి యొక్క లక్షణం, ప్రభువులో లక్షణం లేదు, ప్రభువులో మత్సరం లేదు. అదే చివరి మాట చూపించి ముగించేస్తాను. చూడండి, మొదటి యోహాను పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. మొదటి కొరింది 13:4, ప్రేమ అంటే ఏ ప్రేమ? అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ప్రేమ, అది ప్రేమ కాదు, ఆకర్షణ. అర్థమవుతుందా మీకు? అది ప్రేమ ఏమాత్రం కాదు, అది ప్రేమ.
యవనస్తురాలైన అమ్మాయి, యవనస్తురాలైన అబ్బాయి మీద జిలు ఉన్నది ప్రేమ. మరి అంతకుముందు నీ తల్లి ప్రేమించలేదా? ఆ ప్రేమ మర్చిపోయావా? నీ తండ్రి ప్రేమించలేదా? అది ప్రేమ కాదా? ప్రేమ ఏం చేస్తుంది అంటున్నాడు? ప్రేమ ప్రాణం ఇస్తుంది అని ఉంది ఒక దిక్కున. ప్రాణాలు తీసేది కాదు. అసలైన ప్రేమ క్రీస్తు ప్రేమే. ఇంకే ప్రేమ లేదు. నిజం ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు. ప్రేమ మచ్చరపడదు. యేసుక్రీస్తు సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నటువంటి ప్రభువులో ఎవరైతే బ్రతుకుతో వారి కూడా తండ్రి కుడిపార్శ్వన చోటు ఉందన్నాడండి దేవుడు. అదేంటి, నా పక్క వచ్చి కూర్చోని నువ్వెవడరా అంటాడా యేసు ప్రభు? అంటాడా? మనం ఏమంటామండి? నిజంగానే నువ్వెంత నేనెంత, నీ స్థితి ఏంటి నా స్థితి ఏంటి? గోద దగ్గరికి వెళ్ళి అనమనండే. ఎందుకండి నీ స్థితి నా స్థితి అందరూ గోతిలో పోయేవాళ్ళమే కదండి. చూశారా ప్రియమైన వాళ్ళ, ఆలోచించండి. ప్రభు అలా అండండి. ఆయన ఏమంటాడో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రే మిమ్మల్ని ఆశీర్వదించాడు, రండి, వెల్కమ్, వెల్కమ్. మీకోసమేనయ్యా పరలోకం సిద్ధపరచబడి ఉంది. ఇదో నేనుండు స్థలంలో మీరు ఉండులాగున్నా, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున్నా. ఎక్కడ మత్సరం కనబడదండి ప్రభు దగ్గర. నిజం అండి. ఎంత గొప్పవాడంటే నిజంగా యేసు ప్రభు శిష్యుల పాదాలకు అడిగాడండి. పాదాలు బాప్తీసమిచ్చి యోహాను అంటాడు, అసలు నీ పాద ధూళికి నేను పనికిరాను అన్నటువంటి ఆ ప్రభువే పాదాలకు అడిగాడు. ప్రేమైన దేవుని పిల్లలరా, ఎంత ప్రేమమయుడండి ఆయన చెప్పండి, ఎంత కరుణామయుడండి నిజంగా ఆయన. ఒక్క మాట అండి, నిజంగా నాకు ఆ మాట ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది అండి, నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది అండి. నాకు చాలా ఇష్టమైన మాట అండి అదే. యేసు ప్రభు చివరి క్షణాలకు వచ్చేసాడండి. ఇదిగో చివరి క్షణాలకు చేసినటువంటి ఆ సమయములో ఉదయం 9 గంటలకు ఆయన సిలివేశారండి. 9 గంటలు సిలివేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల, మధ్యలో 6 గంటలు. ఈ 6 గంటల వ్యవధిలో మండు టెండలో భయంకరమైన మిట్ట మధ్యాహ్నంలో ఆ గొల్గొథా కొండ మీద నుంచి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి ముళ్ళు, ఆ ముళ్ళ కంచెలను గుచ్చుకుంటున్నా సరే సిలువను మోసి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు చివరి దశలోకి వెళ్ళిపోయి క్షణములో ప్రాణము విడిచిపెట్టి ఆ తరుణములో దాహమేసిందంటండి. దాహం 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 అంటున్నప్పుడు బోలములో కలిపిన ద్రాక్షరసాన్ని ప్రభుకి ఇచ్చారటండి. బోలములో కలిపిన ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు ప్రభు నిజంగా ఆ క్షణములో ఎవరైనా సరే బోలంలో వచ్చిన ద్రాక్షరసం తాగేస్తారండి. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ప్రభు చాలా శ్రమల్లో ఉన్నాడు. శరీరంలో నుంచి విపరీతమైన మంట వచ్చేస్తుంది, విపరీతమైన మంట వచ్చేస్తుంది. విపరీతంగా కొట్టేస్తుంటే ఒకటి ఒక పక్కన కొట్టేస్తున్నారు, ఒక పక్కన ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ఒక పక్కన ఏమో కరుణాలతో కొట్టారు, ఒక పక్కన మానసికంగా ఎంత బాధ పెడుతున్నారు ఆయన్ని. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా అని ఒకడు, నిన్ను నువ్వు రక్షించుకోలేవు కానీ మమ్మల్ని రక్షిస్తావని మరొకడు, దారిపోయిన వాళ్ళు నిజంగా ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నాడో తెలుసా? ఆయన ఆయనకు కోపం రాలేదండి ప్రభుకి, కోపం రాలేదు. అయినా మన కోసమే ఆలోచిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లల. ఎప్పటి మన కొరకే ఎప్పటికీ విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం నా ప్రభువే లేకపోతే నా జీవితం ఏమైపోదునండి, మన జీవితం ఏమైపోదునండి. నిజమండి. ఆ చివరి క్షణాలలో మంచి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా చిరకాయని తీసుకొచ్చి అతనికి తగిలిస్తే తాగిడా? తాగిడా చెప్పండి. ఏమండి యావయ్యా ఎందుకు తాగుతున్నావయ్యా అంటే బాధలు ఎక్కువైపోయినండి తాగేస్తున్నానండి అంటాడండి. బాధలు ఎక్కువైపోయినండి, బాధలు మర్చిపోవడానికి తాగేస్తున్నాను అంటాడండి. యేసు ప్రభుకి మానసికంగా బాధపడుతున్నాడు, శారీరకంగా బాధపడుతున్నారు. చిరకాయ ఇచ్చినా సరే ఎందుకు పుచ్చుకోలేదో తెలుసా?
ఎందుకు గొంతు దిగనీయలేదో తెలుసా యేసు ప్రభు? ఎందుకు దిగనీయలేదో తెలుసా? బాలము కలిపిన ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి ఇచ్చినా సరే ఎందుకు ఆయన పుచ్చుకోలేదో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఆ మాట ఉండదు. మార్కు సువార్త తీశారా? మార్కు సువార్త 15:23 అంతటా తీశారా? అందరూ తీశారా? ఇది అండర్స్టాండ్ చేసుకోండి. నీ భర్తలో ఒకవేళ త్రాగుబోతులు అయితే చెప్పండి ఈ మాట. ఒకవేళ మనమే త్రాగుబోతులం అయితే ఈ మాట చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లల, నా ప్రభు ఎందుకు తాగలేదో చెబుతున్నాను. ఇప్పుడు బాలములో కలిపిన ద్రాక్షరసమును ఆయనకిచ్చిరి గాని దాన్ని పుచ్చుకొనలేదు. ఎందుకు పుచ్చుకొనలేదు? ఆ సమయములో అది తాగేస్తే బాధపోతాది కదా, మత్తులోకి వెళ్ళిపోతాడు కదా, మత్తులోకి వెళ్ళిపోయి మత్తులోనే ప్రాణం పోయేది కదా. కానీ ఎందుకు తాగలేదో తెలుసా ప్రియమైన దేవుని పిల్లరా? అదండి నా యేసుక్రీస్తు ప్రత్యేకత. ఏంటో తెలుసా? ఇదిగో బాధల్లో ఉన్న యేసే తాగలేంది. నేను తాగితే తప్పేంటే? నువ్వనకూడదని. బాధల్లో ఉన్నాడు నా ప్రభువే మధ్యాన్ని తాగలేంది. నేను తాగితే తప్పేంటని నువ్వు అనకూడదని. నిన్ను ప్రేమించి ఆ సిలువ మీద కూడా నీ క్షేమమే కోరుకున్నాడు, నా క్షేమమే కోరుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజం అర్థమైందా మీకు? ఆ క్షణము కూడా పుచ్చుకోలేదు అంటే దానికి అర్థమేంటో తెలిసే, నువ్వు త్రాగుబోతుగా చూడకూడదు అనుకున్నాడండి ప్రభు. నిజం ప్రియమైన వాళ్ళరా, మనం మారిపోయి నిజంగా దేవుని కోసం బ్రతుకుదాం. అలా దేవుని కోసం బ్రతుకుతే ఈ గృహానికి మన అందరికీ క్షేమం. ప్రియమైన దేవుని పిల్లలరా, అర్థమవుతుందా? ఈ గృహానికి ముఖ్యంగా క్షేమం జరుగుతుంది. ఈ గృహాన్ని క్షేమాన్ని కోరుకునే మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఈ గృహ క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ఆయనను ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ని తప్పించాడు. అంతకంటే ప్రమాదకరమైనది మత్సరం, అది మనలో నుంచి తప్పించేద్దాం. అర్థమైందా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు ఈ గృహానికి అర్థమయ్యేటట్లుగా చెప్పానని నేను తలంచుతున్నాను. ఒక ఆత్మ రక్షణలోనికి వచ్చినప్పుడు తండ్రి అది నీకు ఆనందము గనుక ప్రభు. నాయన, క్రైస్తవులమైన మేము ఎవరి మీద మచ్చరపడక వాళ్ళ మీద జాలిపడి వాళ్ళకు వాక్యాన్ని బోధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ వారికి ప్రేమ చూపించి సద్మార్గములోకి నడిపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్ అనేది చేయించుకుంటారని తొందరలో రాని అని యేసుక్రీస్తు వారి పుణ్యనామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.